సార్ మీరు అర్జున్ ఫ్రమ్ సిబిఐ. మే కమ్ ఇన్? యా ప్లీజ్. థ్యాంక్స్. నైస్ హౌస్. మీ వైఫ్? అవునండి. నమస్తే. మీరు కాఫీ చాలా బాగా చేస్తారంట. తీసుకొస్తాను. థ్యాంక్ యూ. కస్టడీలో ఉన్న క్రిమినల్ని వయసుకొచ్చిన కూతురులా చూసుకోవాలి. కలవడానికి ఎవరు వస్తారు, ఎందుకు వస్తారు, ఎప్పుడు వస్తారు? వి షుడ్ కీప్ ఎన్ ఐ. రాజశేఖర్ని కలిసే ఉంటు కదా. సరే, అది నెక్స్ట్ టైం దొంగచాటుగా వెళ్ళక్కర్లేదు, నేనే పర్సనల్గా తీసుకెళ్తా. వెళ్ళు, కన్విన్స్ చేయి. డబ్బు ఎక్కడుందని కనుక్కో, తెలుసుకుని నాకు మాత్రమే చెప్పు. సరే, ఇక్కడ ప్రాబ్లం ఉంది. అది నేనే. నాతో సరిగ్గా నువ్వు కోఆపరేట్ చేయకపోతే సార్, ఆ డబ్బు ఎక్కడ ఉందో చెప్పండి సార్ ప్లీజ్. మనం ఎంత పెద్ద రిస్క్లో ఉన్నామో ఒక్కసారి ఆలోచించండి. ఆ డబ్బు ఎక్కడ ఉందో చెప్పేస్తే మన దీనికి బయటపడవచ్చు. నా మాట వినండి సార్. నేను దండం పెడతాను, నాకేం తెలియదు. నన్ను వదిలి ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపించింది. చూస్తే ఎవరు లేరు. రాజశేఖర్ గారిని, ఆయన ఫ్యామిలీని, నా ఫ్యామిలీని కాపాడుకోవాలి. అందుకే ముందు హోమ్ మినిస్టర్ గారికి క్యాష్ అకౌంట్ నుంచి చెప్పేస్తే రాజశేఖర్ గారి ఫ్యామిలీని వదిలేస్తారని, ఇదే విషయం డేవిడీకి చెప్తే నా ఫ్యామిలీ సేఫ్ అవుతుందని అనుకున్నాను. ఓకే సార్. వీలైనంత తొందరగా క్యాష్ మన లొకేషన్కి వచ్చేయాలి. గాపం చూడు. ఓకే సార్. సార్, మన రాజశేఖర్ గారి ఫ్యామిలీ వదిలేయండి. సరే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. బయట వచ్చి. థ్యాంక్ యూ సార్, ఉంటాను. మరి రాజశేఖర్ ఏం చేద్దాం సార్? వాడు ప్రాణాలతో ఉంటే మనకు చాలా రిస్క్. హలో సార్. సార్ సార్ సార్, నేను గాంధీని సార్. మీ కస్టడీలో రాజశేఖర్ చంపడానికి ట్రై చేస్తున్నారు సార్. ప్లీజ్ సేవ్ సార్. సార్ ప్లీజ్. గాంధీ, లొకేషన్కి వెళ్దామా? ఎక్కడ ఈ విషయం గురించి మాట్లాడుకో. ఇక్కడ వెళ్ళు. చెప్పు సార్. మనీ ఉన్న లొకేషన్ తెలిసింది. ఫాంటాస్టిక్. ఐ యామ్ ఆన్ ద వే. బ్రో, క్యాష్ మొత్తం ఎక్కడ సార్? సార్ సార్, మీ వాళ్ళకి చెప్పి మా ఫ్యామిలీ వదిలేమని చెప్పండి సార్. కొంచెం ఓపిక పట్టండి సార్. ఫోనీ జస్ట్ ప్రికాషన్ బ్రో. పద, డేవిడ్ దగ్గరికి వెళ్తాం. మనవండి, నేను తీసుకెళ్ళవు. ఫాస్ట్ ఫాస్ట్. పదివేల కోట్లు కరెన్సీ ఎక్కడ పెట్టుకొని ఈ ఫేక్ కరెన్సీ ఏంటి? రిలాక్స్ బేబీ, చూస్తూ ఉండు, నీకే అర్థం అవుతుంది. Thank you.
క్యాష్ మొత్తం కంటైనర్లోకి ఎక్కించాం సార్. జీపీఎస్ ట్రాకర్ కూడా పెట్టాం. ఓకే, ఇంకో 4 అవర్స్ మన ప్లేస్ చేరుతుందా? ఓకే, ఎగ్జాక్ట్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయి. ఎస్, గాంధీ మొబైల్ ఫోన్ సిగ్నల్ లాస్ట్గా కొంపలిలో కట్ అయిందంట సార్. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఇంట్లోనే డబ్బు ఉంటుంది సార్. ఐ డోంట్ థింక్ సో. సార్ లుక్, ఇప్పుడే ఇక్కడి నుంచి హెవీ కంటైనర్స్ పడిన టైర్ ట్రాక్స్, మనీ ఆన్ వీల్స్. సార్ ట్రక్ పాస్ అయింది. టేక్ పొజిషన్. మనం ప్రింట్ చేసిన ఫేక్ కరెన్సీ అందులో పెట్టి ఆ ఒరిజినల్ డబ్బంతా ఇందులో షిఫ్ట్ చేయండి. ఫేక్ ఫాస్ట్, త్వరగా కానీ టైం లేదు. ఆయిల్ ట్యాంకర్ కమెన్. సార్, ఈ కరెన్సీని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించండి. ఓకే సార్. ఐ వాంట్ ది రిపోర్ట్స్ ASAP. సార్. పదివేల కోట్లు. ఫైనల్లీ 10,000 crores. ఆసమ్ సార్. మీకు రావాల్సిన క్యాష్ మీకు వచ్చేసింది. నన్ను నా ఫ్యామిలీని వదిలేండి సార్. నా ఫోన్ నాకు ఇచ్చేస్తే. ఫోన్ ఇచ్చే. వన్ సెకండ్ బ్రో, 2 మినిట్స్ లో పంపిస్తానే సార్. నీ ప్లాన్ ప్రకారమే ఫేక్ కరెన్సీ అందులో పెట్టి ఒరిజినల్ మనీ తెచ్చేస్తాం సార్. వాట్ వీ డూ అబౌట్ గాంధీ సార్? ఫోన్ ఇచ్చేయి. All the best, brother. Thank you, sir. గాంధీ ఇంట్లోనే ఉన్నారా? అక్కడ శాంతి ఉందన్న, మేము బయట ఉన్నాం. గాంధీ ఇక్కడ నుంచి ఎస్కేప్ అయ్యాడా?
ఖచ్చితంగా ఇంటికే వస్తాడు, అక్కడే అందరినీ ఫినిష్ చేసేయండి. ఎవరో చూడు. అమ్మా నాన్న ఫోన్. హలో చెప్పండి. ఇదిగోండి మజ్జిగ. చిత్ర హలో. హలో చిత్ర. చిత్ర హలో. మన ఇంట్లో ఉంది నా కజిన్స్ కాదు. వినిపించట్లేదు. మీరు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు. ఎవరు వస్తే డోర్స్ ఓపెన్ చేయవద్దు. చిత్ర చిత్ర హలో 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 చిత్ర, వాళ్ళు మీరు చెప్పడానికి వచ్చారు.
ఏమైందమ్మా? ఎవరు నువ్వు? నా ఫ్యామిలీని చంపింది ఆ 10,000 కోట్లు కొట్టేసిన వాళ్ళని చెప్తే నా చిన్నను చంపేస్తారని బెదిరించారు. అందుకే నేను సైలెంట్గా ఉండిపోయాను. ఆ తర్వాత అర్జున్ వచ్చి నన్ను జైల్లో కలిశాడు. ఏం జరిగిందో తెలుసుకుందామని మ్యాక్సిమం ట్రై చేశాడు, కానీ తనకి ఏం చెప్పలేదు. డోంట్ వరీ గాంధీ, నేను నీ గురించి డాడీతో మాట్లాడతాను. పాప రెస్పాన్సిబిలిటీ నాది. గాంధీ, మీ మామయ్య చనిపోయాడని వార్త వచ్చింది. మేడం, మీ టైం అయిపోయింది. నాకెందుకు ఇలా జరుగుతుంది? ఆయన నాకు లైఫ్లో తండ్రి లేని లోటును తీర్చాడు, కానీ కొడుకుగా కనీసం తల కొరివి కూడా పెట్టలేకపోతున్నాను. మీరేనా బాబీ? అవునండి. మీరు? నేను గాంధీని మీట్ అవడానికి వచ్చాను. పాపం తండ్రిలా చూసుకునేవాడు, ఇప్పుడు ఆఖరి చూపు కూడా నోచుకునేలేడు. మీరేం బాధపడకండి, గాంధీని బయటకు తీసుకొచ్చే పూచి నాది. థ్యాంక్ యూ. సీ యు. పర్సనల్ పూచీకత్తు మీద గాంధీకి బెయిల్ ఇవ్వమని డీజీపీ గారి నుంచి రిక్వెస్ట్ సార్. కన్ఫర్మ్ సార్, బెయిల్ ఇవ్వండి. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వచ్చేసి. థ్యాంక్ యూ. హలో. ఎస్ సార్. కనెక్ట్ మీ టు సేమ్ ఆఫీస్. చెప్పండి మిస్టర్ అర్జున్. ఫోరెన్సిక్ రిపోర్ట్స్లో కరెన్సీ ఫేక్ అని ప్రూవ్ అయింది. ఇజ్ ఇట్? Sir, I think I should meet Ramakrishna right now. Proceed. Okay. Sir. Bail paper, sir. స్టేట్ ఇంటెలిజెన్స్ చీఫ్ జయరామ్. నమస్తే, చెప్పండి సార్. మోహన్ గాంధీ పేరుతో ఏదైనా బెయిల్ ఆర్డర్ వచ్చిందా? వచ్చింది సార్. అర్జెంట్ గా బెయిల్ క్యాన్సిల్ చేసి రిలీజ్ ఆపండి. గాంధీ జైలు నుంచి రిలీజ్ అవుతున్నాడు. స్టాప్ హిమ్ అట్ ఎనీ కాస్ట్. టాస్క్ ఫోర్స్. Don't shoot him. I want him alive. Okay, sir. Don't go. Kneels down. Thank you.
వెల్కమ్ మై లవ్. డోంట్ మూవ్. Stop it, Gandhi. Your game is over. Shut up. My game is always on. You can't escape. నేను చేయొద్దు ప్లీజ్. గాంధీ, వాట్ ఇస్ దిస్? షట్ అప్ ప్లీజ్, డోంట్ షూట్. Baby, I love you so much. Shit. You know what you've done? Do you know what you've done? What an international criminal. What a topic's got on help chase out. Damn it. Thana family ni champina case lo arrest aina Gandhi athane kada? My foot anne padale. Vaadu veedu kaadu. Vaadu cheppina kada Ramakrishna di. Kill, 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 kill